హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సరికొత్త వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో నేను మా టెరస్ గార్డెన్లో పెంచుకున్న చెట్ల యొక్క యూజెస్ గురించి మీ అందరితో షేర్ చేయాలనుకున్నాను. ఫస్ట్ వచ్చేసి సరస్వతి చెట్టు. సరస్వతి చెట్టు అనేది పెంచుకోవడానికి ఎంతో సులువుగా ఉంటుంది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ చెట్టు ఎక్కువగా తడిమట్టిలోనే పెరుగుతుంది, చెరువుల దగ్గర ఎక్కువగా పెరుగుతుంది. ఇది పిల్లలకు ఇంకా పెద్దలకు చాలా ఉపయోగపడుతుంది. దీన్ని ఆయుర్వేద చెట్టు అని కూడా పిలవచ్చు, ఎందుకంటే ఈ ఆకులను చూర్ణం చేసి ఆయుర్వేదంలో వాడతారనమాట. ఈ చెట్టును సర్వనోగ నివారిణి అని కూడా పిలుస్తారు. ఇప్పుడు దేవగన్నేరు చెట్టు గురించి చూద్దాము. ఈ దేవగన్నేరు చెట్టు యొక్క పూలు ఎంతో అందంగా సువాసగా ఉంటాయి. వీటి పూలు శివునికి చాలా ఇష్టము. ఇవి తెలుపు, పసుపు, ఎరుపు రంగులో ఉంటాయి. ఇవి కుండీలలో కూడా పెరుగుతాయి. ఈ పూలు ఎంతో చాలా అందంగా ఉంటుంది. పూలు మాత్రమే కాదు, చెట్టు కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు రోజ్ ప్లాంట్ గురించి చూద్దాము. ఈ రోజ్ ప్లాంట్ అనేది డెకరేషన్కి చాలా బాగా యూజ్ చేస్తారు. దేవుడికి అలంకరణ చేస్తుంటే ఎంతో చక్కగా ఉంటుంది. ఈ రోజ్ ప్లాంట్ అనేది కాస్మెటిక్ యూజ్ ప్రకారంగా కూడా యూజ్ చేస్తారు. అంటే ఈ రోజ్ ప్లాంట్ యూజ్ చేసి, పెటల్స్ని యూజ్ చేసి ఎన్నో పర్ఫ్యూమ్స్, స్ప్రేస్ ఇవన్నీ తయారు చేస్తారు. ఈ రోజ్ వాటర్ అనేది మన స్కిన్కి అప్లై చేసుకోవడం వలన మన స్కిన్ ఎంతో స్మూత్గా ఉంటుంది. అలాగే మన స్కిన్ అనేది గ్లో అవుతుంది. ఎప్పుడైనా మనకి కళ్ళు మంటగా అనిపించినప్పుడు ఈ రోజ్ వాటర్ మన స్కిన్కి అప్లై చేసుకున్నప్పుడు ఆ మంట అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు వచ్చేసి బచ్చల కూర గురించి తెలుసుకుందాం. బచ్చల కూరలో తక్కువ క్యాలరీస్ ఉంటాయి కానీ ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి. చాలామంది డైట్లో ఉన్నవారు ఈ బచ్చల కూరను ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఈ బచ్చల కూరలో విటమిన్ ఏ, బి కాంప్లెక్స్, సి అవన్నీ ఉంటాయి. అంటే లైక్ ఐరన్, మెగ్నీషియం, కాపర్, సోడియం, కాల్షియం ఇవన్నీ ఈ బచ్చల ఆకులో ఉంటాయి. ఇవన్నీ మన హెల్త్ ఫంక్షన్ కావడానికి ఉపయోగపడేటివి. అలాగే మన డైజెషన్ ప్రాసెస్లో కూడా బచ్చల కూర ఉపయోగపడుతుంది. ఎవరికైనా బ్లడ్ తక్కువగా ఉన్నప్పుడు ఈ బచ్చల ఆకుని 1 వీక్గా పర్టికులర్గా డైలీ తీసుకున్నట్టయితే వారికి బ్లడ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు పొమగ్రానేట్ గురించి తెలుసుకుందాం. పొమగ్రానేట్లో ఎక్కువగా న్యూట్రియంట్స్ ఉంటాయి. ఎవరికైతే బ్లడ్ తక్కువగా ఉంటుందో వారు పొమగ్రానేట్ తీసుకోవడం వలన వారి బ్లడ్ అనేది ఎంతగానో ఇంప్రూవ్ అవుతుంది. క్యాన్సర్తో ఇది పోరాడుతుంది. అలాగే ఎవరికైతే జాయింట్ పెయిన్స్ ఉన్నాయో పొమగ్రానేట్ తింటే అవి ఎమ్మటే క్యూర్ అయిపోతాయి. పొమగ్రానేట్ జ్యూస్ తీసుకోవడం వలన హార్ట్ డిసీజెస్ అనేవి తగ్గుతాయి. ఒకవేళ మనం పొమగ్రానేట్ని డైలీ తిన్నట్లయితే మనకి మెమరీ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మన స్కిన్ అనేది గ్లో అవుతుంది. ఇప్పుడు చిక్కుడుగాయ చెట్టు గురించి తెలుసుకుందాం. చిక్కుడుగాయలో ఎన్నో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఎవరైనా పుట్టుకతోనే లోపాలతో ఉన్నప్పుడు వారు చిక్కుడుగాయ తీసుకోవడం వలన ఆ లోపాలు అనేవి తగ్గిపోతాయి. చిక్కుడుగాయలు మన బాడీలోని ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచుతాయి, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. చిక్కుడుగాయ చెట్టు పెంచుకోవడం మనకి ఎంతో సులువు. ఇది తీగలలాగా పారుతుంది. ఇది తినడం వలన ఎంతోమంది వెయిట్ లాస్ కూడా అవుతారు. ఇప్పుడు వామ చెట్టు గురించి తెలుసుకుందాము. వామ ఆకును పీలుస్తే జలుబు, దగ్గు అనేవి తగ్గుతాయి. ఈ ఆకును రసం చేసుకొని నీళ్ళల్లో కలుపుని తాగితే అజీర్తి ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. వామ తినడం వలన డైజెషన్ ప్రాబ్లమ్స్, స్టమక్ ఏక్ ప్రాబ్లమ్స్ అనేవి పోతాయి. ఈ వామ ఆకును బజ్జీలుగా చేసుకొని కూడా ఎంతోమంది తింటారు. ఈ ఆకును నలిచి వాసన కూడా పీలుస్తే జలుబు ప్రాబ్లమ్స్ అనేవి తగ్గిపోతాయి. ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇప్పుడు ఉసిరి చెట్టు గురించి తెలుసుకుందాము. ఉసిరికాయ తినడం వలన చెట్టు జుట్టు అనేది బాగా పెరుగుతుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి అవి తగ్గిపోతాయి. కంటి చూపు, ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి ఉసిరికాయ పెంచుతుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఉసిరికాయని తీసుకుంటే చాలా మంచిది. ఈ ఉసిరికాయ జ్యూస్ని తాగితే వెయిట్ అనేది చాలా తగ్గుతారు. అలాగే సైంటిఫిక్గా ఉసిరి చెట్లలో బాగా ఔషధ గుణాలు ఉన్నాయని అంటారు. ఈ చెట్టు కింద కూర్చొని ఎంతోమంది భోజనం చేస్తారు. ఇప్పుడు మునగ చెట్టు గురించి తెలుసుకుందాము. మునక్కాయలు తినడం వలన ఇమ్యూనిటీ లెవెల్స్, ఇంకా బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. స్ట్రాంగ్ బోన్స్ని కూడా డెవలప్ చేస్తాయి. డయాబెటిక్స్ ఉన్నవారు మునక్కాయలను తినడం వలన డయాబెటిక్స్ అనేవి తగ్గుతాయి. హెయిర్కి ఇంకా స్కిన్కి మునక్కాయలు చాలా మంచిది.
పింపుల్స్ ని కూడా తగ్గిస్తాయి. ఇప్పుడు అలోవెరా గురించి తెలుసుకుందాము. అలోవెరా జెల్ ని షుగర్ తో పాటు మన స్కిన్ కి అప్లై చేసుకోవడం వలన మన స్కిన్ అనేది ఎంతగానో గ్లో అవుతుంది, అలాగే చాలా స్మూత్ గా ఉంటుంది. ఈ అలోవెరాని తీసుకోవడం వలన మన షుగర్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. ఇంకా కాన్స్టిపేషన్ లేదా డైజెషన్ ప్రాబ్లమ్స్తో ఉన్నవారు అలోవెరాని తీసుకుంటే అవి ఎమ్మటే తగ్గిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. స్టే హోమ్, స్టే సేఫ్.